ताजा 30 కేసీఆర్ ప్రభుత్వానికి కోర్టుల్లో పలుమార్లు ఎదురు దెబ్బలు తగిలాయి. తాజాగా సుప్రీంకోర్టులో మరోసారి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సింగరేణి బుగ్గుగనంలో వారసత్వ ఉద్యోగాలు చెల్లవని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సింగరేణి క్యాలరీస్ అనేది ఒక కంపెనీ. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉంది. ప్రభుత్వాలకు వాటా ఉన్నప్పటికీ సింగరేణి కంపెనీల చట్టం కింద రిజిస్టర్ అయింది కాబట్టి మిగిలిన కంపెనీలకు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో అవే రూల్స్ సింగరేణికి కూడా వర్తిస్తాయి. రాజ్యాంగం ప్రకారం కూడా ఉద్యోగాల్లో వారసత్వం చెల్లదు. రాజ్యాంగంలోని 14-16 ఆర్టికల్స్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టులు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వారసత్వ ఉద్యోగాల నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పిచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. సింగరేణి కార్మికులు టీఆర్ఎస్కు అండగా ఉన్నందున వారసత్వ ఉద్యోగాలను ఎలాగైనా ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.